యాక్ట్ న్యూస్ సూపర్ మార్కెట్లలో నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇప్పటివరకు అన్ని సూపర్ మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యావసర వస్తువులు నిత్యం తరలిస్తూ ఉన్నప్పటికీ జనం మాత్రం 3 నెలలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లలో అన్ని సేల్స్ కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కారణంగా నిత్యావసర వస్తువులకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అనేక సూపర్ మార్కెట్లలో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాము. దానికి సంబంధించి ఎందుకు స్టాక్ తేవడంలో ఇబ్బంది ఎదురవుతుంది అన్నది సూపర్ మార్కెట్ యజమాని అడిగి తెలుసుకుందాం. ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి మీకు, అంటే గతంలో స్టాక్ పూర్తిగా ఉండేదా, ఈ లాక్డౌన్ తర్వాత ఏంటి, ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? ఇది కరోనా భయం వల్ల సప్లయర్స్ రాకపోవడం, రెండోది ఎంటీ ఆటో వెళ్తున్నప్పుడు ఆపేస్తున్నారు, స్టాక్తో వస్తున్న ఆటో ఉన్నప్పుడు అలౌ చేస్తున్నారు, కానీ ఎంటీ వెళ్ళడానికి ఒక పాసులు అనేటివి కూడా ఏమి ఏర్పాటు చేయలేదు గవర్నమెంట్. దానివల్ల ఏంటంటే ఎవరి కాళ్ళు ఎంటీ వెళ్ళలేకపోవడం వల్ల అసలు సప్లై రిటర్న్ రావట్లేదు, సప్లై నింపుకొని రావడానికి ఆటోలు అలౌ చేయట్లేదు. ప్లస్ ఈ జనరల్ ఐటమ్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చేతులు ఎత్తేసారు, మాకు వర్కర్స్ రావట్లేదని, సప్లై చేయలేకపోతున్నామని రకరకాల కారణాలతోటి వాళ్ళు మేము అయ్యో భయంతో మాకు కరోనా వస్తుందనే భయంతో వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు కదలొద్దని గవర్నమెంట్ చెప్పిందని ఇదో ఉదాహరణ తీసుకొని వాళ్ళు ఏది సప్లై చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఎన్ని రోజులు మీ సూపర్ మార్కెట్లో స్టాక్ వస్తుంది? ఇదే పరిస్థితి కొనసాగితే 2-3 రోజులలో మేము స్టాక్స్ నో స్టాక్స్ లేవని మేము కూడా షాప్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కస్టమర్స్ కూడా ఓ వారానికో 10 రోజులకో కొనుక్కుందామని ఆలోచన లేదు. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో, 2 నెలలో కొని పెట్టుకుందాం, 3 నెలలో కొని పెట్టుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు. తప్పితే ఈ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలి, ఓ 2 రోజులకే తెచ్చుకోండి అమ్మా, ఎక్కువ తెచ్చుకోవద్దు, ఈ ప్రాబ్లం ఉండదని వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడము, లేకపోతే గల్లీలలో గవర్నమెంట్ వెహికల్స్లలో ఏమైనా మినిమం ఐటమ్స్ సప్లై చేస్తే ఈ జనాలు బయటకు రావడం తగ్గుద్ది. రెండోది ఏంటంటే ఈ షాప్ల ముందు క్యూలు కూడా తగ్గుద్ది. గతంలో కస్టమర్ వస్తే ఎంత బిల్లు చేసేవాడు అదే కస్టమర్, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది బిల్లింగ్? గతంలో 2000-3000 చేస్తే వితౌట్ రైస్ తోటి సరిపోతుండే, ఇప్పుడు వితౌట్ రైస్ తోటే 5-6000 రూపీస్ సరుకులు ఒక్కొక్కరు 2-3 టైమ్స్ కొంటున్నారు, వాళ్ళే రిపీట్ రిపీట్గా వచ్చి వాళ్ళే కొంటున్నారు. కస్టమర్స్ భయంతో సరుకులు దొరుకుతాయో దొరుకుతాయో ఆందోళనతోటి రిపీట్గా మళ్ళీ వచ్చి కొంటున్నారు. ఒక్కొక్క కస్టమర్ని నేను 15 రోజులకు ఒకసారి చూసే కస్టమర్ని రోజు రిపీట్ రావడం, టోకెన్ తీసుకోవడం, మళ్ళీ సరుకులకు లైన్లో నిలబడడం ఇలా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే మేము షాపులు తెరవడం కష్టమవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ వెళ్ళే ఆటోలను అలౌ చేయాలి. ఫస్ట్ ఏంటంటే లోకల్ ఆటోలను అలౌ చేయాలి, అలౌ చేస్తే సగం తగ్గుతుంది. ఇంకొకటి మార్కెట్లో స్టాక్స్ హోల్సేలర్స్ స్టాక్స్ లేవు అంటున్నారు. ఉన్న స్టాక్ని 1-2 రూపాయలు పెంచి అమ్మే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సఫిషియంట్ స్టాక్స్ వస్తున్నాయా లేదా అనేది మనకైతే తెలియట్లేదు. వాళ్ళు ఏమన్నంటే ఆ బార్డర్లో లారీ ఆగిపోయింది, ఈ బార్డర్లో లారీ ఆగిపోయింది, రావట్లేదు, ఇదే కారణాలు చెప్తున్నారు. ఇది మొత్తానికి మనం చూసినట్టయితే లాక్డౌన్ కారణంగా అనేక వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు వస్తున్నమాట మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సూపర్ మార్కెట్లలో స్టాక్స్ లేవు, కానీ స్టాక్తో వస్తున్నటువంటి ఆటోలను అలౌ చేస్తున్నారు, కానీ ఎంటీగా వెళ్తున్నటువంటి ఆటోలను అలౌ చేయకపోవడంతో స్టాక్ వెళ్ళడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. మాకు ఏవైనా పాసులు జారీ చేస్తే సూపర్ మార్కెట్కు సంబంధించినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునేందుకు వీలవుతుంది, కస్టమర్లకు అందించేందుకు కూడా సదుపాయం ఉంటుందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 3-4 రోజుల కంటే ఎక్కువగా స్టాక్ ఉండదు, ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కూడా సూపర్ మార్కెట్ నిర్వాహకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో 2000 రూపాయల బిల్లుతో ఉన్నటువంటి కస్టమర్ ఇప్పుడు 6-7 వేల రూపాయలతో బిల్లింగ్ చేస్తున్నాడంటే భయానికి ఇంకా మళ్ళీ కర్ఫ్యూ కొనసాగుతుంది, ఇది లాక్డౌన్ కొనసాగుతుంది అన్నటువంటి భయంతో 2 రోజులు కేవలం వారం రోజులకు తీసుకోవాల్సినటువంటి సరుకులు కూడా 2-3 నెలలకు ఒక్కొక్క కస్టమర్ తీసుకుంటుండడంతో కూడా ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అన్నది కూడా వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు, ఇటు సూపర్ మార్కెట్ నిర్వాహకులకు కిరాణా షాప్ నిర్వాహకులందరికీ కూడా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం పాసుల జారీ ప్రక్రియను కొనసాగిస్తారా అన్నది కూడా వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.